తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పెంటిపల్లి గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయం వద్ద అన్నసంరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఏకమై ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తమ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు. సుమారు 3000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మాది గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో దేవీ నవరాత్రి సందర్భంగా ఈ రోజున గ్రామ పెద్దలు సహకారంతో అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా మహిళా సభ్యులు కమిటీ అందరితో కూడా చక్కగా గొప్పగా ఇక్కడ గొప్ప అన్న సందర్భం జరిగినది. పది గ్రామాల నుంచి జన సందేహం సక్రంగా రావడం, ఇక్కడ అన్న సందర్భం సక్రంగా జరగడం గొప్ప విజయవంతం అయినది. రంపా ఎరంపాలెం పంచాయతీ రెట్టపల్లి గ్రామంలో మన రెడ్డివారి చెప్పవలసిన కనకదుర్గమ్మ తల్లి గుడి వద్ద దేవీ నవరాత్రులు జరగవలసిన అన్న సంతర్పణ ఈరోజు మన అమ్మవారి అవకాశం ఇచ్చినందుకు గతం నాకు తెలిసినంత మట్టుకి 20 సంవత్సరాలు పెట్టి అమ్మవారి గుడి దగ్గర ఎప్పుడూ అన్న సంతర్పణ జరుగుతుంది. మన గ్రామంలో ఎటువంటి కోరికలన్నా తీర్చుకునే తల్లి. ప్రతి సంవత్సరం కూడా ఏ ఆటంకాలు రాకుండా గ్రామంలో ప్రతి కులం తరపు నుంచి కూడా కమిటీ సభ్యులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా మన గ్రామంలోని రెడ్డివారి దెబ్బన వెలిసిన దుర్గమ్మ తల్లి గుడి వద్ద శ్రీకృష్ణ కమిటీ సభ్యులు, భగీరథుడు కమిటీ సభ్యులు, అలాగే అంబేద్కర్ గారు కమిటీ సభ్యులు, యాదవ్ సంఘం కమిటీ సభ్యులు మొత్తం వీళ్ళందరూ కూడా మన గ్రామంలో వెలిసిన రెడ్డివారి దెబ్బన కనకదుర్గమ్మ తల్లి గుడి వద్ద వీళ్ళందరూ ఉండి మనంతో సాయం అనుకుంటూ ఈ అన్నదాన సందర్భంలో మొత్తం అందరూ పాల్గొన్నారండి. అలాగే ఈరోజు మొత్తం ప్రతి కులం తరపు నుంచి కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ అన్నదాన సందర్భంలో పాల్గొన్నారు కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని కూడా ఆ అమ్మవారు ఎప్పుడు వెళ్ళవెళ్ళగా కాచి కాపాడాలి కాబట్టి కోరి ప్రార్థిస్తున్నాం భక్తులారా. ఈ దేవి నవరాత్రులు సందర్భంగా ఈరోజు మా గోకవరం మండలం రంపా ఎరంపాలెం పంచాయతీ శివారి పెంటిల్లో ఒక రెడ్డివారు చెప్పిన అమ్మవారు నిలిచారు కాబట్టి, అలాగే ఉరుస్తు కుర్రోళ్ళు పెద్దలు ఈ గ్రామంలో పెంటిల్లో పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఈ గ్రామస్తులు అందరూ కలిసి అలాగే ఊస్తు మగవాళ్ళు అలాగే ఆడవాళ్ళు లేడీస్ అంతా కలిసి తలకోసయ్య వేసుకుని ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ మన పెంటపల్లి గ్రామంలో ఈ సంతర్పణ అలాగే చిన్నలో పెద్దలు అందరూ ఏకమయ్యి ఊరు గ్రామం అంతా ఏకమయ్యి ఈరోజు ఇక్కడ ఈ రెడ్డివారు దెబ్బన నిలిచిన దుర్గమ్మ తల్లి దగ్గర చాలా స్వచ్ఛమైన తల్లి. మనం ఏ కోరికలు కోరుకున్నా, ఏదన్నా అనుకున్నా తల్లి ఆ కోరికలు కంపల్సరిగా తల్లి మనకి 90% కంపల్సరిగా కోరికలన్నీ తల్లి తీరుస్తుంది. చాలా స్వచ్ఛమైన తల్లి.